మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్ అందరికి నమస్కారం ఇరవై ఏడవ తారీఖు జూన్ నెల కుజగ్రహం మీనరాశి నుంచి మేషరాశిలోకి మారతారనమాట కుజగ్రహం అంటే అంగారకుడు అంటారు మంగళుడు అంటారు కుజుడు అంటారు మరి కుజగ్రహము దాదాపు నెల పైన నుంచి మేనరాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు మేషరాశిలోకి ఇరవై ఏడో తారీఖు మారడం జరుగుతుంది మేషరాశిలో ముప్పై నుంచి నలభై ఐదు రోజుల దాకా జనరల్గా కుజగ్రహం యొక్క ప్రయాణం ఉంటుంది దాన్ని బట్టి పన్నెండు రాశులకు ఎలా ఉంటుందో మనం ముందుగా తెలుసుకుందాం ఇక కుజుడు అంటే అంగారకుడు లేదా మంగళుడు ఇది మేషరాశికి వృషిక రాశికి ఆధిపత్యం వహిస్తుంటాడు ఈయన కుజుడు అంటే మనకి మృగశిర నక్షత్రం నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి అధిపతి అన్నమాట కుజుడు అంటే నిప్పు అంగారకుడు కోపం ఎక్కువ ఈ కుజగ్రహానికి అధిపతులు ముగ్గురుగా చెప్పడం జరిగింది మూడు ప్రాంతాల వారిగా ఒకటి సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడు చాలా ఫేమస్ అన్నమాట రెండవది నరసింహస్వామి ఇది కూడా చాలా ఫేమస్ అనమాట ఆ రోజు మంగళవారము కుజగ్రహానికి అధిపతి అంటారు ఆ తర్వాత మన తెలుగు నాట్లు అన్నిట్లో కూడా ఆంజనేయ స్వామిని మంగళవారం చాలా గొప్పగా పూజిస్తుంటారనమాట కాబట్టి కుజగ్రహం ఆధిపత్యం ఉన్నటువంటి నక్షత్రం కానీ లగ్నం కానీ రాశి కానీ ఉన్నవాళ్ళు రోజు కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం షష్ఠి కవచం చదువుకోవటం అలాగే శ్రీ నృసింహ కరావలంబ స్వస్త్రం చదువుకోవటం చాలా మంచిది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాలి ఇక కుజుడు మేషరాశి అంటే స్వక్షేత్రంలోకి వచ్చేశాడు స్వక్షేత్రంలో ఆయన ప్రయాణం ఉన్నంత వరకు మేషరాశి వాళ్ళకు చాలా చాలా మంచిది అన్నమాట ఎంత మంచిది అంటే గతంలో ఉన్నటువంటి అనేక ఈతి బాధలు కష్టాలు అనుకున్న పనులు జరగకపోవడం ఇబ్బందులు అన్నీ తొలగిపోయాయి మేషరాశి వాళ్ళకి చాలా మంచి టైం అనేది ఇరవై ఏడు ఎప్పుడైతే గుజుడు మేషరాశికి వస్తాడో చాలా చాలా మంచిది అంతేకాకుండా కుజగ్రహం ఎప్పుడైతే మేషరాశిలోకి వస్తుందో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు తక్కువగా ఉంటుంది జాగ్రత్తగా వహించాలి అలాగే ఆపదలు పెద్దగా ఉండవు చాలా సంతోషంగా ఆనందంగా ఈ నెలంతా కూడా కలుస్తుంది చెప్పేసి మనం చెప్పొచ్చు తదుపరి వృషభ రాశి వాళ్ళని గమనిస్తే కుజుడు వీళ్ళకి ప పదకొండవ ఇంట్లో మేనరాశిలో ఉన్న అతను పన్నెండవ ఇంట్లోకి రావడం వ్యయస్థానంలోకి రావటం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి ఖర్చు బాగా తగ్గిస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు అని చెప్పాలి అలాగే భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న తగాదాలకి మనస్పర్ధలకి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి పెళ్ళి కాని వాళ్ళకి వివాహం కుదరడానికి ఇంకా కొంత టైం పడుతుందని చెప్పేసి కూడా ఈ గ్రహం మార్పు వల్ల మనం తెలుసుకోవాలి పార్ట్నర్షిప్ కూడా పెద్దగా అంతగా కలిసి రాకపోవచ్చేమో అనేటువంటి సమస్య కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక మిథున రాశి వాళ్ళకి కుజగ్రహము దశమం నుంచి ఏకాదశంలోకి రావటం పదకొండో ఇంట్లోకి రావటం చాలా చాలా మంచిది అనేసి చెప్పచ్చు వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఇన్ని రోజులుగా నష్టం ఎవరికైనా ఉంటే అవన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారని చెప్పి చెప్పవచ్చు అలాగే కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి కూడా చాలా మంచి రోజు అని చెప్పేసి మనము చెప్పవచ్చు ఇక మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదు గతంలో ఉన్నటువంటి ప్రాబ్లం కన్నా కూడా ఇప్పుడు బాగా తగ్గుతాయని కూడా చెప్పవచ్చు కర్కాటక రాశి వాళ్ళకి కుజగ్రహం యొక్క మార్పు మేషరాశిలోకి రావటం ఎలా ఉంది అంటే పదోన్నతి ఉద్యోగంలో ఎవరైతే శ్రమిస్తున్నారో వాళ్ళకి పదోన్నతి లభిస్తుంది పెద్ద పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి కొత్త ఉద్యోగాల్లో చేరడానికి కూడా ఇది చాలా మంచిది అని చెప్పేసి కర్కాటక రాశి వాళ్ళు తెలుసుకోవాలి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అందరి మన్ననలు పొందుతారు అలాగే పిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు విదేశాలకు వెళ్ళాల్సిన పిల్లలు చక్కగా చదువుకొని తమకు నచ్చిన సబ్జెక్టులో ప్రవేశం దొరుకుతుంది అలాగే దూర ప్రయాణం చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి సింహరాశి వాళ్ళకి గమనిస్తే సింహరాశి వాళ్ళకి కుజగ్రహం మేషరాశిలోకి రావటం వలన మంచి అదృష్టం అనేది చాలా బాగా కలిసి వచ్చిందనమాట ఇన్ని రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు సింహరాశి వాళ్ళు అదృష్టం దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి మంచి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులు తప్పకుండా వస్తాయి న్యాయంగా ధర్మంగా నడుచుకుంటారని కూడా మనం చెప్పొచ్చు సొంత ఇల్లు కొనడం వాహనాలు కొనడం ఆభరణాలు కొనడం ఇవన్నీ కూడా ఈ నెల రోజులు చాలా బాగా కలిసి వస్తుంది చెప్పేసి కూడా మనము సింహరాశి వాళ్ళకు చెప్పడం జరిగిందనమాట కన్యా రాశి వాళ్ళని గమనిస్తే కన్యా రాశి వాళ్ళలో అష్టమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉండవు ప్రయాణంలో సురక్షితంగా ఉంటుంది సంతోషంగా ఆనందంగా ఉంటుంది బంధువులతో స్నేహితులతో చిన్న చిన్న విరోధాలకి అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది తులారాశి వాళ్ళని గమనిస్తే తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ కుజగ్రహం యొక్క మార్పు చాలా మంచిది అన్నమాట గతంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు గొడవలన్నీ తొలగిపోతాయి చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉంటారు వివాహం కాని వాళ్లకు పెళ్లి సెటిల్ అయిపోతుంది వ్యాపారంలో ఎవరైతే పార్ట్నర్షిప్లో చేస్తున్నారో చాలా బాగా కలిసి వస్తుంది అన్నిటికంటే మించి రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది గతంలో పెండింగ్లో ఉన్న పేమెంట్స్ అన్నీ కూడా మీకు ఈ వార ఈ నెల రోజుల్లో చక్కగా రావటమే కాకుండా కుటుంబంలో ప్రశాంతత పిల్లల చదువు చాలా బాగా ఉండడం అవన్నీ కూడా తుల రాశి వాళ్ళకి జరుగుతుందని చెప్పి చెప్పవచ్చు వృక్షిక రాశి వాళ్ళకి కుజుడు పంచమం నుంచి స్థానంలోకి రావటం మంచిది గొప్ప ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు శత్రువులు అవుతారు అప్పులు తీరే మార్గం కూడా చాలా బాగా కలిసి వస్తుంది కాస్త మొండితనం అనే వైఖరిని కలిగి ఉంటారు కాబట్టి తగ్గించుకోవటం మంచిది ధనుసు రాశి వాళ్ళకి కుజుని యొక్క మార్పు వల్ల సంతానం చాలా సంతోషంగా కలుగుతుంది సంతానం లేడి వాళ్ళకి సంతానం కలుగుతుంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిన పిల్లలకి చక్కటి కళాశాలలో సీటు దొరకడం ప్రయాణంలో సుఖవంతమైన ప్రయాణం జరగడం ఇవన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి జరుగుతుంది ఖర్చు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఖర్చుని అదుపులో పెట్టుకోవాలి ఇక మకర రాశి వాళ్ళని గమనిస్తే మకర రాశి వాళ్ళకి కుజుడు మూడవ స్థానం నుంచి నాలుగవ స్థానంలోకి వెళ్ళడం చాలా చాలా గొప్ప విషయంగా భావించాలి ఇన్ని రోజులుగా కొత్త ఇల్లు కొనాలి వ్యాపారం చేయాలి కొత్తగా బిజినెస్లో మనం డబ్బు పెట్టుబడి పెట్టాలి లేదా విలువైన వస్తువులు కొనాలి భూములు కొనాలి వాహనాలు కొనాలి అన్నది కూడా ఈ కుజగ్రహం మార్పుల్లో చాలా మంచిది అనమాట వాహనాలు కొనడం అన్ని విలువైన విలువైన వస్తువులు కొనటం జరుగుతుంది వ్యాపారంలో ఇన్ని రోజులుగా నష్టపోతున్న వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలు ఉంటాయని చెప్పేసి కూడా కుజగ్రహం మార్పు మనకు తెలియజేస్తుంది అనమాట కుంభరాశి వాళ్ళకి కుజుడు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానంలోకి వెళ్ళడం వల్ల అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోయి అందరూ కలిసి ఉంటారు ఆ విధంగా ప్రయత్నం చేయండి ఇన్ని రోజులుగా ఉన్న కొంచెం పిరికితనమంతా తొలగిపోయి మహాధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవడం మంచిది అలాగే వ్యాపారస్తులకి కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు పెద్ద పై వాళ్ళ ప్రశంసలు అందుకొని ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట మీనరాశి వాళ్ళని గమనిస్తే కుజుడు ల తమ మీనం నుంచి మేషంలోకి వెళ్ళడం చాలా మంచిది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు అలాగే ఉన్నత చదువుల కోసం చాలా బాగుంటుంది అలాగే అదృష్టం చాలా బాగా వరిస్తుంది అనమాట ఏది ముట్టుకున్నా అదృష్టం ఉంటుంది తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ కూడా బ్రహ్మాండంగా వస్తాయని చెప్పేసి ఈ మీనరాశి వాళ్ళకు చెప్పవచ్చు ఈ విధంగా కుజుడు మార్పు వల్ల పన్నెండు రాశులకు ఎలా ఉందో తెలుసుకున్నాం మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను గోపాలయం గారు